నువ్వు ఎక్కడికి వెళ్ళినా దాని గురించే నువ్వు ఆలోచిస్తూ ఉంటే అది ఇంకా నిన్ను కృంగదీస్తూ ఉంటుంది. ఆ భయాన్ని నువ్వు ఏం చేయాలి, మొరలుగా మొరలుగా మార్చు. ఓరక నిలిచినడు చూడండి దేవుని కార్యాల కొరకు. నువ్వు ఓరక నిలిచినడు చూడు, దేవుడు నా పక్షాన్ని ఏం చేస్తాడు, జయమిస్తాడు. ప్రభు ఏదో కార్యం చేయబోతున్నాడు, మొదలు పెట్టాడు కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. అన్యజనుల మధ్య నేను మహోన్నతుడను నవ్వుతాను అని మీరు వాగ్దానం చేశావు. ఆ రోజు మోషే కూడా వారికి తెలియజేశాడు, ఓరక నిలిచి ఉండి చూడడి దేవుని కార్యాన్ని కొరకు. ప్రభా, అలా ఓరక నిలిచి ఉండి చూసినప్పుడు, ప్రార్థనలతో మొరలు పెట్టుకున్నప్పుడు ఎంత అద్భుత కార్యాన్ని వారి పట్ల జరిగించావు. ఎదురుగా ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యము, అయినా నీ పిల్లలను విడిచిపెట్టే దేవుడువా? ఓ ప్రభా, విడిచిపెట్టే దేవుడవు కాదు, మాట తప్పని దేవుడవు అయా, నమ్మదగిన దేవుడు నాయన, వాగ్దానాలనిచ్చే దేవుడివి, వాగ్దానాలని నెరవేర్చే దేవుడివి.